మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ కృతిశెట్టి జంటగా తెరగెక్కిన చిత్రం ఒప్పెన సుకుమార్ శిష్యుడు నూతన దర్శకుడు బుచ్చుబాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని రూపొందించారు ఈ చిత్రం ఫిబ్రవరి పన్నెండున అయ్యి మొదటి ఆట నుంచి అదిరిపోయే టాక్తో దూసుకు వెళుతూ ఊహకి అందరి క్లైమాక్స్తో పాటు హీరో హీరోయిన్ల నటన విజయ్ సేతుపతి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాయి ఈ నేపథ్యంలో ఈ చిత్రం కలెక్షన్స్ వంద కోట్ల కలెక్షన్స్ రాబెట్టి అందరికీ షాక్ గురిచేసింది థియేటర్లు మూతపడి సుదీర్ఘకాలం అయిన నేపథ్యంలో ప్రేక్షకులు మళ్ళీ థియేటర్లకు వస్తారా అనే అనుమానాలు ఉన్న సమయంలో విడుదలైన ఉప్పిన సినిమా భారీ వసూళ్లను రాబెట్టింది వంద కోట్ల వసూళ్లను సంపాదించి సెన్సేషనల్ రికార్డును దక్కించుకుంది లాక్డౌన్ తర్వాత మొదటి వంద కోట్ల సినిమాగా ఇండియా మొత్తం మీద కూడా రికార్డు దక్కించుకుంది బాలీవుడ్లో వచ్చిన సినిమాలకు కూడా కనీసం యాభై కోట్ల వసూళ్లు సాధించేందుకు కింద మీద పడుతున్న సమయంలో అనూహ్యంగా ఈ సినిమా ఏకంగా వంద కోట్లను దక్కించుకుని రికార్డు వర్షం కురిపించింది అలాంటి ఉప్పెన సినిమాతో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన జాతిరత్నాలు సినిమాను పోల్చుతూ రెండు ఒకటే అని కొందరు ఉప్పెనకు మించిన వసూలు అంటూ మరికొందరు ప్రచారం చేస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే ఏంటి కలెక్షన్స్ విషయంలో ఏ సినిమా పై చేయి అనేది ఇప్పుడు మనం చూసినట్లయితే ఉప్పిన సినిమా మొదటి రోజు ఏకంగా పది కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేసింది మరి జాతి రత్నాలు సినిమా ఎంత వసూలు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నాలుగు కోట్లకు కాస్త అటు ఇటుగా జాతి రత్నాలు మొదటి రోజు వసూళ్లను నమోదు చేసింది ఇక ఉప్పిన రెండవ రోజు వసూళ్ల విషయానికి వస్తే ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లను దక్కించుకుంది ఇక జాతి రత్నాలు రెండవ రోజున మనం వసూళ్లను చూసినట్లయితే రెండు పాయింట్ ఎనిమిది కోట్ల వసూళ్లను సాధించింది ఇక ఉప్పిన మూడవ రోజు వసూళ్లను మనం చూసినట్లయితే ఎనిమిది పాయింట్ రెండు కోట్లను క్రాస్ చేస్తే జాతి రత్నాలు మాత్రం నాలుగు పాయింట్ రెండు కోట్లను టచ్ చేసింది మొత్తంగా ఉప్పెన సినిమా మొదటి మూడు రోజుల్లో ఇరవై మూడు కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తే జాతిరత్నాలు మాత్రం పది కోట్ల వద్ద ఆగిపోయింది ఇక లాంగ్ రన్ లో జాతిరత్నాలు ఆధిక కోట్లకు పైగా షేర్ ను సాధించే అవకాశం ఉంటే ఉప్పెన చిత్రం యాభై కోట్లకు మించి షేర్ ను చేసింది అయితే ఓవర్సీస్లో లో మాత్రం ఉప్పెనతో పోల్చితే జాతి రత్నాలు చాలా బాగా వసూళ్లను సాధించిందని చెప్పాలి మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ పై క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి Please subscribe and thank you.